డెబ్బెన్ల కార్యక్రమ స్వాగతం. దేశంలో పల్లెలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి నేడు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జలసంగం మండల్ ఎల్గోయి గ్రామ సర్పంచ్ వై ఓం ప్రకాష్ పాటిల్ గారితో ఉన్నాం. ఈ ఊరుకు చాలా చరిత్ర కూడా ఉంది. ఎలగంద రాజులు కూడా పరిపాలించిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. సార్ వల్ల బ్రదర్లు సిడిసి చైర్మన్ గారు కొంత ఈ గ్రామానికి రాజకీయంగా మాత్రం కొంత పెద్ద అండానే ఉంది. ఆ అండ అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు ఎంత మేరకు వాళ్ళ ఇండివిజువల్ స్కీమ్స్ వాళ్ళ జీవన విధానాన్ని మార్చగలిగారో మరింత సమాచారం గ్రామ సర్పంచ్ గారితో తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? సార్ బాగున్నాం. ఓకే చెప్పండి. ఓం ప్రకాష్ పాటిల్. అవునండి. ఏ చాలా బాగుంది పేరు కూడా మంచి ఉంది సార్. ఓం ప్రకాష్. ప్రకాష్ అంటే కొంత అంటే దాన్ని ఏమంటారు వెళ్తురు అని వెళ్తారు వెళ్తారు సూర్యుని అని అంటున్నారు. అలానే ఉన్నారా మరి? తప్పకుండా అందరికి వెలుగునిస్తున్నారా? షూర్ షూర్. ఎప్పటి నుంచి మీ రాజకీయాల్లో ఉన్నారు మీరు అసలు? యాక్చువల్గా మీ కుటుంబం మా బ్రదరే మెయిన్ రాజకీయంలో ఉండే. అచ్చా. 30 ఇయర్స్ నుంచి రాజకీయం ఊర్లో. ఫస్ట్ టీడీపీ అప్పటి నుంచి బ్రదర్ ఇంటర్ అయ్యాడు. ఉమాకాంత్ పాటిల్ ఇప్పుడు ప్రెసెంట్గా జీరాబాద్ సిడి చైర్మన్. ఊర్లో తమ్ముడు చాలా ఫస్ట్ మా ఊర్లో మేము తమ్ముడు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు చాలా ఏం డెవలప్ లేదు. జీరో లెవెల్ ఏమైనా తమ్ముడు కోట్ల రూపాయలు పనిచేసింది ఊరికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బిల్డింగ్స్కు స్కూల్ బిల్డింగ్స్ ఈ రోడ్డు జైరాబాద్ రోడ్డు జరాసంగం రోడ్డు అద్నూర్ రోడ్డు మెటల్ రోడ్స్ మ్యాక్సిమం 90% లింక్ రోడ్స్ అన్ని తమ్ముడే వేశాడు. అంటే మీ కుటుంబం నుంచి మొదటి అడుగుపడింది. మొదటి అడుగుపడ్డది అంతకుముందు ఏం లేదు మా లెవెల్. మా ఊరికి ఏం రోడ్లు లేకుండా సరిగ్గా ఇక్కడ బీటీ రోడ్ మనమే చేతితో ఇప్పించినాం. ఇక్కడ కూడా ఆర్ఎన్బిలో అప్పుడు బాబుమోహన్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కూడా మాకు హెల్ప్ చేశారు. ఆర్ఎన్బి రోడ్ రెజెంతుల నుంచి ఇప్పుడు సిద్ధివినాయక టెంపుల్ ఇది ఆందోళన. ఇప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు జరాసంగం మండలం. ఇప్పుడు జైరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రజెంట్ మాణికరావు సార్ ఎమ్మెల్యే గారు. ఓకే. ప్రజెంట్ ఆయన కూడా అండదండలు మాకు బాగుంటాయండి. మాణికరావు సార్ది కూడా. సో తమ్ముడి నుండి స్టార్ట్ అయింది. తమ్ముడి నుంచి స్టార్ట్ అయింది. నేను అనుకోకుండా 3 ఇయర్స్ నుంచి సడన్ గా ఇంటర్ సడన్ గా. మీరు కూడా మీరు అనుకోలేదు సర్పంచ్ అయితేనని? నేను కలలు కూడా అనుకోలేదు సర్పంచ్ అయితేనే. ఏదో మామూలుగా ఊరికి వచ్చిన అందరు చూసారు సార్ పడ నిలబడని. నాకు ఇష్టం కూడా లేదు. బట్ ఇక అందరు బలంతో నాకు తెలియకుండా వాళ్ళే సెలెక్షన్ చేసిండ్రు. అంటే ఏకగ్రీవం మరి అయిందా? ఏకీ కాలేదు. బట్ చేసాం అయితే బాగుండేమో. అయితే బాగుండే కాలేదు. ఊళ్ళో రాజకీయాలు ఉంటాయి కదా. ఉంటాయి సహజం కాబట్టి ఇట్లా. మరి అంతకన్నా ముందు కూడా మీ కుటుంబం ఏమన్నా ఈ గ్రామానికి ప్రజలకు ఏమన్నా తోడుగా ఉండేదా? మా నాన్న పటేల్ అండి. మాలి పటేల్ పట్టవారి ఉండే. మాలి పటేల్ అంటే నేను ఇంకా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు వస్తాయి అన్నట్టు. అంటే ఎక్కువ సాగించుకునేదా లేదంటే అంటే అంటే పేద ప్రజలకు ఫేవర్ ఉండేదా? పేద ప్రజలకు ఫేవర్ ఉండేది నాయన. దాని వల్లే మాకు అలవాటు వచ్చింది. అచ్చా. ఎవరిది డబ్బులు తినకూడదు, ఎవరికి కబదాలు చెప్పకూడదు, ఎవరికి మోసం చేయకూడదు, ఎవరి దగ్గర తినకూడదు, మన దగ్గర ఉన్నది 10 మందికి సాయం చేయండి. ఇటు రండి ఇటు రండి. ఉన్నది 10 మందికి సాయం చేయండి. నాన్నగారు నేర్పిందే. తమ్ముడికైనా మేమైనా మాకు ఏది ఉన్నా. ఇప్పుడు తమ్ముడు కూడా సార్ మీరు అందరం ఎంతమంది? ముగ్గురం అండి. ముగ్గురు. మీరు? నేను సెకండ్ అండి. మీరు సెకండ్. ఫస్ట్ ఇంతకుముందు అన్న ఎంపీటీసీ ఉండి మల్లికార్జున పటేల్ అని అందరికైనా చిన్నోడు ఉమాకాంత్ పటేల్ ప్రెసెంట్ సిడి చైర్మన్ అన్న. సో తమ్ముడు పిల్లలు ఇద్దరండి. ఒక బాబు ఒక అబ్బాయి అండి. ఓకే. వాళ్ళు మరి సెటిల్డ్ అన్న? లేదు చిన్న పిల్లవాళ్ళు. ఇప్పుడు ఒక డిగ్రీ బీబీఏ ఫైనల్ అయిపోయింది. ఓకే. పాప డిగ్రీ అండి. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను లా చేస్తానండి. మరి డిపార్ట్మెంట్ మంచిది కదా. బట్ ఏదో బిజినెస్ ఉన్నాయండి. బట్ అనుకోకుండా ఏమేమి చేస్తుంటారు? అన్ని కాంట్రాక్ట్స్ బిల్డర్స్ చేస్తున్నాం. అది మేము మా ఊరికి ఏంటంటే మా ఊరికి అభివృద్ధి చేయాలి. మాకు ఇద్దరు దేవుడు శక్తి ఇచ్చాడు. మన వల్ల మాకు ఒక స్టేజ్ ఇచ్చాడు. మా ప్రజలకు కూడా గ్రామంలో ఎవరికి ఏదైనా కూడా ఏ కష్టాలు ఉన్నప్పుడు మేము ఆదుకోవాలనే ఉద్దేశంతో ఊరి గురించి మా ఇంటి గురించి మాకు ఎంత కళ ఉంటుందో ఊరి గురించి కూడా అంత కళ ఉంటుంది. మా ఊరు అంటే మాకు చాలా ఇష్టం. ఓకే. కన్నతల్లితో సమానం. ఊరు కన్నతల్లితో సమానం అంటారు. మరి మా ఊరు బయటికి రావాలి, మా ఊరు పేరు రావాలి. అనుకోవాలి మరి అందరూ. మా మ్యాక్సిమం లేదు ఇప్పుడు పొజిషన్ లో ఉన్నటువంటి సర్పంచ్ కూడా అనుకోవాలి. అనుకోవాలి అది ఇక వాళ్ళ పర్సనల్. అది బట్ మాకు అలాగే ఉంటదండి. నా ఊరు చాలా డెవలప్ కావాలి. మా ఊర్లో అందరూ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అన్ని విధాలుగా సహకరిస్తారు. మా దగ్గర ఉన్న అజీజ్ అయినా మైనారిటీ లీడర్ ఇంత ముందు మాజీ మన ఎక్స్ సర్పంచ్ నంద్ కుమార్.
వీళ్ళంతా ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు మొత్తం కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్? 978,000 అనుకుంటే దగ్గర దగ్గరికి గ్రామం 970 ఇళ్ళు ఉంటాయండి. మండలం మండలం ఫస్ట్ మాదే, జరాసంగం తర్వాత మా తర్వాతనే జరాసంగం విలేజ్ పెద్ద విలేజ్. మండలంలో పెద్ద విలేజ్ మండలంలోనే పెద్ద. హ్యాండిల్ చేయడం కూడా కష్టమే, చాలా కష్టం అవుతుంటది. మేము మాకు అలవాటు అయిపోయింది కష్టమే, మాకు ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. మా నాయన పట్టేళ్ళు ఉండే కదా, అందరు ఇంటికి వస్తుంది పోతుంది. పబ్లిక్ రిలేషన్ బాగుంటుండే ఎన్నికటి నుంచి కూడా. మాకు మీరు ఎలక్షన్ అప్పుడు డోర్ టు డోర్ వేయారా? చాలా తక్కువ వెళ్తాం, మా వాళ్ళు ఉంటారు వాళ్ళే చూసుకుంటారు ఎక్కువ. ఎందుకంటే ఈసారి నేను తిరిగాను, డోర్ టు డోర్ చూశాను. నేను ఎందుకు తిరిగాను అంటే పర్టికులర్ గా అసలు ఊర్లో సమస్యలు ఏముంది, వాళ్ళు వాళ్ళు మనకి ఏం కోరుకుంటారు, మనకు వాళ్ళకి ఏమి ఇవ్వాలి. మనం ఎలక్షన్లు తిరిగింది కాకుండా తెలియదని గెలవకపోయినది మేము రెగ్యులర్ చేస్తుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు మనం గెలిస్తే కూడా వాళ్ళకి ఎంతవరకు చేయాలి ఏమేమి ఇంకా మాకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మాకు వాళ్ళకి మధ్యన ఏమైనా ఉందా, వాళ్ళకి ఏం కోరుకుంటారు మన నుంచి. నేను అందుకే సరే పర్టికులర్ గా ప్రతి ఇంటికి వెళ్ళాను, డోర్ టు డోర్ వెళ్ళాను. వాళ్ళకి అడిగాను ఎవరికి పింఛన్ వస్తుంది, ఎవరికి పింఛన్ ఇవ్వలేదు, వీడియో పింఛన్ వస్తుంది అడిగాను, ఉద్యోగ పింఛన్ వస్తుంది అడిగాను, ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉందా, ల్యాండ్ ప్రాబ్లం ఉందా, అన్ని కనుక్కున్నాను. అన్ని కనుక్కొని నేను గెలిచినా గెలవకపోయినా ఒకటే చెప్పాను, ఎట్లా రెగ్యులర్ చేస్తున్నాం తప్పకుండా నేను 100% సాల్వ్ చేస్తాను తప్పకుండా. అది ఓటు వేయడం వేయడం మీకు దొరకపడం. మెజార్టీ వచ్చింది మెజార్టీ తక్కువ వచ్చింది, 150 దాకా అట్లా వచ్చింది. సో మరి గెలిచిన అప్పుడే మీరు ఆ రోజు ఒక ఉత్సాహం ఉంటారు ఉండేది అది. ఉండేది. సో నెక్స్ట్ డే నుంచి ఏమేమి కార్యక్రమం స్టార్ట్ చేశారు? మెయిన్ ఫస్ట్ ఒక 6 మంత్స్ గడ్డకు ఫస్ట్ బోర్ వేసినాం. గెలిచిన 6 మంత్స్ డైరెక్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఓన్ తోటి వేసాను. అట్లా అంతకుముందు కూడా మా బ్రదర్ చాలా నీట్ ఎద్దడి ఉండేదా? ఉండేది, నీట్ ఎద్దడి ఉండేది కొంచెం కరెక్ట్. మేము గెలిచిన తర్వాత 6 మంత్స్ వరకు మాకేం చార్జ్ ఏం లేదు. అప్పుడు బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యండి ఇలా కొంత కొంత వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇలా ఫస్ట్ బోర్ వేసాను ఒకటి. అక్కడ భవాని మందిర్ అని ఒకటి గడ్డ పిల్లలకు చాలా కావాలంటారు, గడ్డ మంది కావాలన్నారు, అక్కడ ఇచ్చాను. ఒకటి మసీద్ దగ్గర వేపించామండి. తర్వాత రోడ్లు స్టార్ట్ చేసాము ఇక, ఓకే సీసీ రోడ్లు. ఇప్పుడు ఇంచుమించు డ్రైనేజ్ మాక్సిమం సీసీ. నేను ఎలక్షన్లు ఏమేమి తిరిగినా ఫస్ట్ నేను ఇవి చేయాలనుకుని అవి చేసాను ఈ 3 ఇయర్స్లోనే. ఇప్పటి నుంచి ఇంకా ఏం తక్కబడ్డది, ఇంకా ఏం కావాలి, ఇంకా ఎక్కడెక్కడ చిన్న మురికి కాలువలు, ఇంకా 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 చాలా వరకు ఉంది. పెద్ద విలేజ్ కదా, చిన్న విలేజ్. ప్రభుత్వ ప్రణాళికలు ఏ వచ్చినా కానీ దాన్ని ఆటోమేటిక్ చేస్తున్నాను నేను రెగ్యులర్ గా. ఇప్పుడు 3-2.5 ఇయర్స్ కంప్లీట్ చేసిన, ఇప్పటిదాకా అన్ని రోడ్లు అయిపోయినాయి. నేను ఎలక్షన్ ఏ చేయాలనుకున్న అన్ని కంప్లీట్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా పార్కులు కావచ్చు లేదంటే నేను వచ్చిన తర్వాత పార్క్ కట్టామండి. క్రిమిటోరియం ఒకటి, సబ్స్టేషన్ లేకుండే. సబ్స్టేషన్ హరీష్రావు సార్ తోటి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ అయితే మళ్ళీ తెప్పించి కల్లా కరెక్ట్ 1 మంత్లోనే సబ్స్టేషన్ రెడీ చేపించేస్తాం. ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, అది ఫండ్ లేక ఎంత కోటి రూపాయలతో అది చాలా పెద్దది అండి. 33 KV పెద్దది, అది పెద్ద లెవెల్ ఉంది. ఓకే, అదే చాలా డంపింగ్ యాడ్ ఒకటి కంప్లీట్ మా పీరియడ్ లో అయిపోయింది. మా పీరియడ్ లో చాలా వర్క్ చేస్తానండి. 3 డేస్ ప్రణాళిక కొంత మెరుగుపరిచిందా? వచ్చింది చాలా మెరుగుపరిచిందండి. ఇంకా డ్రైనేజ్, ఇంకా బాత్రూమ్స్ ఇళ్లకు ప్రతి వాళ్ళకు ఇంకా పింఛన్స్ అయితే స్టార్ట్ కావలేదు కాబట్టి. డబుల్ బెడ్రూమ్ లాంటి డబుల్ బెడ్రూమ్ మా దగ్గర అయినాయండి, శాంక్షన్ అయినాయి. ఒక 75 ఉండే ముందు, 25 ఉండే దానికి మళ్ళీ మా తమ్ముడు తోటి చెప్పి 75 ఉండే దాకా చేసాం డబుల్ బెడ్రూమ్. అది అదే పార్క్ పక్కకు. ఇక్కడ ఏమన్నా 3 ఎకర్స్ ల్యాండ్ పంచారా సార్? ఈ ఊర్లో ఇంకా పంచలేదండి, ఉంది అందరి దగ్గర రికార్డ్ ఉంది. మేము రాకముందు మాట ఇచ్చినట్టున్నారు, అది వచ్చిన తర్వాత ఇంకా ప్రెసెంట్ ఏం పంచలేదు. సో ల్యాండ్ సమస్యలు ఇక్కడ ఇంకేమన్నా? ల్యాండ్ సమస్యలు ఎట్లా ఉందంటే ఇప్పుడు నిమ్స్ వెళ్ళింది మా దగ్గర. మా దగ్గర టోటల్ 3,500 ఎకర్స్, 300 ఈ విలేజ్ కు 300-500 ఎకర్స్ అండి. అందులో 1,800 ఎకర్స్ ల్యాండ్కి వెళ్ళిపోయింది, అదే నిమ్స్కి వెళ్ళిపోయింది. అయితే నిమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకెక్కడ వాళ్ళకు పూర్తి అలర్ట్ కాలేదు. 3,000 ఆల్రెడీ ఇచ్చేసారు, అక్విజిషన్ అయిపోయింది. చుట్టుపక్కల ఊర్లందరికి ఏం చేశారంటే లిమ్స్ వాళ్ళ దగ్గర నేను వచ్చిన తర్వాత డబ్బులు ఇంకో కొంత 100-150 మందికి డబ్బులు ఇవ్వలేదు లిమ్స్ వాళ్ళు. నేను వాళ్ళు వస్తుంటే బౌండరీ ఇస్తుంటే ఆపేస్తాను. రీసెంట్లీ 2 టైమ్స్ ఆపేసాను ఇప్పటి వరకు. అయితే మొన్న ఒక 30 మెంబర్స్ వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేసినట్టున్నారు చెక్. ఇంకా మొత్తం అంటే వాళ్ళు క్రైటీరియా ప్రకారం ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బయట మార్కెట్ విలువ ఇస్తుందా? లేదండి, చాలా ఘోరమైన రేట్ అండి అది. బయట వాళ్ళు ఇప్పుడు ఇచ్చేది 360,000 ఇచ్చారు, నుంచి 550 దాకా ఇచ్చారు.
దీనికి మామూలుకి కుసికికి అట్లా ఉంటాయి కదా గవర్నమెంట్ ల్యాండ్ కు 360 పట్టా ల్యాండ్ కు 560 అంటే ఇది 5,60,000 చాలా ఘోరమైన రేట్ ఇది ఈ 5 లక్షలు బయట 20 లక్షల దాకా ఉంటది 20-30 ఓకే ఇప్పుడు మేము ఇప్పుడు మా విలేజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటిది ఏంది హాస్పిటల్ గురించి లేదు నిమ్స్ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఓకే ఇక్కడ పక్కకి ఇప్పుడు ఇక్కడ వెళ్ళారంటే స్టార్ట్ అది ఓకే అదే నేనేమంటున్నానంటే ఇక్కడ సపోజ్ అలాంటి ఒకటి ఇండస్ట్రీ కనుక పడింది అనుకోండి తగిన రేటు మార్కెట్ విలువ కట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే 2013 చట్టం ప్రకారం ఒకటి రెండోది ఇప్పుడు మన చట్టం వచ్చింది ఆల్రెడీ ఏంది మార్కెట్ విలువ ఏది ప్రభుత్వం పెంచారు కదా దాని ప్రకారం అన్న కానీ మరి మీరేమన్నా మొన్న నిమ్స్ వాళ్ళు ఒకటి ప్రజాపర్యటన సేకరణ అని పెట్టారు ఓకే ఇక్కడే పెట్టారు మాకు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో పెట్టారు బర్దిపూర్ విలేజ్ అయితే నేను వాళ్ళకు మొన్న ఒక 5 డిమాండ్లు చేశానండి ఒకటి ఇప్పుడు మీరు 360,000 నుంచి 560,000 తీసుకున్నారు ఓకే ల్యాండ్ ఇప్పుడు 6 రేట్ ఇస్తే మాకు ఇప్పుడు ఒక్క గుంట కూడా ల్యాండ్ రావట్లేదు దానికి మీరు దాదాపు 15 లక్షలు ఇవ్వండి మార్కెట్ లో అయితే 30 లక్షలు ఉంది ఓకే ఇప్పుడు పట్టది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ వే అన్నారు వాళ్ళు సెకండ్ వే అయితే మేము ఇవ్వము ఇప్పుడు ఉన్న ల్యాండ్కి ఏమన్నా ఇంకా రేట్ పెంచండి ఇంకా ఇప్పుడు కొందరికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకన్నా మినిమం 15 లక్షలు ఇవ్వండి మార్కెట్లో 30 లక్షలు నడుస్తుంది ఈ 15 లక్షలు కూడా ఏం రాదు పోతే అయిపోయింది మేము మా వాళ్ళు తెలియకుండా అమ్మేశారు కాబట్టి ఇంకోటి సార్ ప్రజా వాళ్ళు అది ప్రభుత్వం అయినా వేరే కానీ ప్రజలను మా ఊర్లో ఏమైందంటే కొందరు నాయకులు కొందరు స్వార్థం గురించి వాళ్ళకి ల్యాండ్ లేకున్నా కూడా తొందరపడి మా ల్యాండ్ ఇచ్చేసారు వాళ్ళకి అచ్చా ఇదేమైంది మిగతా చుట్టుపక్కల పోదు నీ ఇవ్వకుండా నీది కూడా పోతుంది నీది కూడా పోతే భయం అందరూ ఇచ్చిపోతుంది ఇచ్చేసారు వీళ్ళు కాన్సెంట్ లేని పోతుందా చెప్పండి మేము వచ్చిన తర్వాత అదే క్వశ్చన్ చేసాం ఊర్లో ఇప్పుడు కూడా సెకండ్ వే అంటే నేను మొన్న ఫైట్ చేశాను అందరూ ఉండి మొత్తం కలెక్టర్ మేము చెప్పాం సెకండ్ వే 100% పోనీ అని ఎట్లా మీ తమ్ముడు సో దీని మీద కొంత ఫైట్ చేయండి నేను ఫుల్ ఫైట్ చేశాను మొన్న అయితే సెకండ్ వే నా ఏరియాలోకి రానివ్వను మేము సెకండ్ అయితే అసలు ఇవ్వమండి ఉన్నదండి ఫస్ట్ కాంపెన్సేషన్ ఇవ్వండి సెకండ్ అంటే మళ్ళీ ఎంత కావాలట మళ్ళీ విడవాళ్ళు ఏం చేస్తారు 500 ఎకర ఫస్ట్ ఒక ట్రిపుల్ వేస్తారు మళ్ళీ ఒక ట్రిపుల్ వేస్తారు మొత్తం తీసేస్తారు అచ్చా నేను ఒకటి మాట్లాడాను అనమాట ఇప్పుడు పక్కకు ఒక తాండ విలేజ్ ఉంది ఒకటి వాళ్ళకి ఉన్నదే కొంచెం ల్యాండ్ వాళ్ళకి ఇప్పుడు కాలు 27 ఎకరాలు మిగిలింది ఫస్ట్ ఒకటి అడిగాను పోయిన దానికి అమౌంట్ కట్టివ్వండి కొత్త సెకండ్ 100% ఏమో ప్రతి ఇంటికి ఇద్దరు జాబులు ఇవ్వండి ఏబీసీ కేటగిరీ లెక్క ప్రకారంగా ఏబీసీ కేటగిరీ ప్రకారంగా ఇద్దరికి జాబ్ ఇది న్యాయపరమైంది న్యాయపరం ఇప్పుడు మీరు తీసుకున్నాం మా తప్పు మీ తప్పు అయింది అయిపోయింది ఇప్పుడు మాకు మానవ దృక్పథంతో కలెక్టర్ గారు ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎంపీ బివి పటేల్ గారు ఉన్నారు అందరు ఉన్నారు మేము ఒక అందరికి లెటర్ ఇచ్చాను నేనైతే నిమిస్ వాళ్ళ డైరెక్టర్స్ కూడా అదే చేశాను ఏబీసీ కేటగిరీ ప్రకారంగా ప్రతి ఇంటికి కంపల్సరీ మీరు జాబ్ ఇవ్వాలి ఒకవేళ నైపుణ్యత లేకపోతే ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వండి నేను మీరు లేకుంటే ఇవ్వకుండా లేదు ఏబీసీ కేటగిరీ ఎందుకంటున్నా అంటే ఎవరి స్థాయి తగ్గ వాళ్ళకి ఇవ్వండి జాబ్ లేకుంటే మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితులు అంతే అని అన్నాం ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళు మా దగ్గర బౌండరీ ఇస్తున్నారు నేను బౌండరీ ఏమీ లేదు ఓకే మంచి మంచి నేను 100% బౌండరీ అయినా ఇంకా ఊర్లో మీకు చట్టపరంగా కూడా బీయింగ్ అడ్వకేట్ కాబట్టి ఇంకొకటి కూడా నేను కొంత సబ్మిషన్ చెప్పండి చెప్పండి ఇక్కడ ఏ సెక్టర్ పడగాని అది ప్రభుత్వమా గవర్నమెంట్దా లేదంటే ఏది మన ప్రైవేట్దా ఏది పడగానే లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అందులో ఎంతైతే శాతం 80% పీపుల్ ఏది ఇక్కడ నుంచి ఉండాలి మేము అదే అడిగాను ఫస్ట్ ఈ 6 గ్రామాలు అండి ఇక్కడ ఎస్ ఒకటి 6 గ్రామాల్లో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అంతే 80% ఉండాలి ఏబీసీ కేటగిరీ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంకోటి ఇంకా అక్కడక్కడ కొంచెం భూమి మిగిలింది అది ఎక్కడ నిమ్స్ మధ్యనే మిగిలింది వాళ్ళకి ఏం చేస్తారంటే టార్చర్ అవుతుంది ఇక్కడ అమ్ముకురదు అది మాత్రం మీ పాత రేట్ ఉండదు మార్కెట్లో ఇప్పుడు 30 లక్షలు నడుస్తుంది కదా ఆ రేట్ ప్రకారం అది రైతు ఒప్పుకుంటే తీసుకోండి అది కూడా బలవంతం చేస్తే సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు 2016 నేను చివరికి అంతా అయిపోయింది అంటే అప్పటి నుంచి వెళ్ళి కొంత అయితే అమౌంట్ తీసుకున్నారు అమౌంట్ తీసేసుకున్నారు ఇంకా కొందరు కాలేదు ఇంకొక ఫస్ట్ అంటే ఫస్ట్ బేస్ అంటే ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న వాళ్ళకి ఏమి అస్యూరెన్స్ ఇచ్చారు ఓన్లీ కంపెన్సేషన్ అంతేనా అంతే 1-3 జీబీ ఇచ్చేసారు లేదు మీరు ఇది కోట్లు ఇవ్వచ్చు ఎందుకంటే అది చూడండి అది ప్రభుత్వం ఒక ఇండస్ట్రీ పడిందంటే
ప్రజల్లో జన ఇప్పుడు మీరు అన్నారు ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు జనానికి ఎలాంటి హానికరం చేయకూడదు, అది కంపల్సరీ. ఇప్పుడున్న మార్కెట్ విలువ ఇంకోటి మనకు 2013 ప్రకారమైన కానీ వాళ్ళు అన్ని ప్రాజెక్టులు కూడా కొన్ని కొన్ని ఆగిపోయినాయి, కోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే వీళ్ళకు పునరావాసం కల్పించాలి, లేదంటే ల్యాండ్ బదులు ల్యాండ్ కాక ఏది కొనివ్వాలి, లేదంటే ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అవునా కదా. సో ఎందుకు ఏది మీరు అది ఎందుకు నేను చెప్పిన కూడా ఒకవేళ సార్ వాళ్ళు ఆక్యుపేషన్ అంటే వాళ్ళు ఆక్యుపెన్సీ చేసుకున్నా కానీ పాతలు కూడా వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. మేము మొన్న ఏం చెప్పానంటే కొత్తలకి కాదు, మీకు ఇప్పుడు సార్ ఇక్కడ ఎన్ని గ్రామాలు అవుతున్నాయో అందరికి మేలు జరుగుతుంది కదా, అందరికి మేలు జరుగుతుంది. ఆ రోజు నా ఒక్క గురించి కూడా మా అన్ని విలేజ్ గురించి మాట్లాడాను నేను. అవును, ఎవరు మీ ఏమో మాకు కంపల్సరీ జాబ్ కావాలి, అసలు ఇవ్వాలి, ఏబీసీ కేటగిరీ ప్రోగ్రామ్ ఇవ్వండి, ఫస్ట్ మాకు ప్రయారిటీ ఇవ్వండి, సెకండ్ వే మీ ఏమో ఎక్కడ మధ్య మధ్య ఏదైనా ల్యాండ్ ఆగితే రైతు ఒప్పుకుంటే మార్కెట్ రేటు తీసుకోండి, బలవంతంగా తీసుకోకూడదు, అసలు దానికి ఈ రేట్ ఇవ్వండి. అవును, ఇలా నేను క్లారిటీ చెప్పాను. ఒకవేళ మళ్ళీ మీరు సెకండ్ వేర్ ఏమైనా వస్తే మేము 100% ఇవ్వదలుచు. నేనైతే మా ఊరి గురించి అయితే నేను అసలు ఊకుండా. సార్ ఇంకోటి రాని వాళ్ళు యజమాని ఏం చేస్తుంది అంటే కొంతమందికి ఇస్తుంది కొంతమందికి ఆపుతుంది, మరి ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు ఫస్ట్ వే అట్లకే సార్, ఫస్ట్ వే మా ఊర్లో మోసపోయింది. అదే కారణం ఏ ప్రభుత్వం ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే తెలంగాణ స్టేట్ కావచ్చు, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఎక్కువ ఉండదు. దాదాపు ప్రభుత్వం ఏమన్నా వద్దన్నది కదా, అయ్యా వీళ్ళకి నష్టపరిహారం ఇంత ఇవ్వాలి అంటే ఏమన్నా వద్దంటదా ప్రభుత్వం? అవుతున్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సో వీళ్ళే మళ్ళా లోఫర్ గా ఏది సరే వాళ్ళు ఏది అటెండ్ అంటే అటెండర్ స్థాయి కాంచాల ఐఏఎస్ కదా కూడా ఉండరు, అందులో మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఆ మంచి వాళ్ళు ఇప్పుడు నువ్వన్న మానవత దృక్పథంతో ఇప్పటికైనా కానీ రీథింక్ చేసి వీళ్ళకి ఒకవేళ ఇంకోటి వాళ్ళు అదే ల్యాండ్ లో ఉంటే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉంటే ఏం చేసేవాళ్ళు? అవునా కదా సార్. సో వాళ్ళు అట్లా కూడా కొంత ఆలోచించి ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్న ఏది ఎంతైతే ల్యాండ్ పోయిందో అందరికి న్యాయం చేయాల్సిన అవసరం, న్యాయం చేస్తాం. అంటే మేము గట్టిగా దానిపైన ఎక్కువ కొట్లాడు. ఇప్పుడు మీరు ఒక 15 లక్షలు మేము ఒక మామూలు న్యాయంగా అవుతున్నాము, అది అడిగాడు కదా కూడా సార్. ఈ 15 లక్షలు పట్టకపోతే బయటక ఎకరం వస్తుందా? అది కూడా అదే అడిగాను సెకండ్ పాయింట్. ఇప్పుడు ఇది కూడా రాదు, ఇప్పుడైతే 30 లక్షలు ఉంది మా దగ్గర, కొత్త ల్యాండ్ కదా 30 లక్షలు కంపల్సరీ ఇవ్వాలి. ఆధారపడినారు ఏం చెప్పంటే మేము ఇక్కడంతా వ్యవసాయం ఆధారపడ్డాం కదా, వ్యవసాయం పోయిన వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూమి లాక్కుని ప్రజలకు లాక్కున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి కావాలి. జీవనోపాధి కావాలంటే వాళ్ళకి కంపల్సరీ ఇంటికి ఇద్దరికి జాబ్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ 4000 అంటే ఇక్కడ 1000 కుటుంబాలు ఎన్ని లోన్స్ ఇండివిజువల్ లోన్స్ మీరు తెప్పించగలిగారు ఇప్పుడు ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలం? ఇండివిజువల్ లోన్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ రండి, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఒకటి 12 వచ్చినట్టుండి మన ఊరికి, చాలా తక్కువ వచ్చినాయి మరి. అంటే ఎవరి పెట్టుకుంటారు ఇక్కడ తక్కువ మంది పెట్టుకున్నట్టున్నారు ఈసారి, చాలా ఎక్కువ రావాలి మరి, దాదాపు ఇక్కడ ఒక 20 రావాలి సార్. మీరు మీ పాలక వర్గము తీపేసరికి మేము చెప్పంటే కార్పొరేట్ ఎంత పెట్టుకోండి, మీరు ఎంతమంది అని పెట్టుకోండి, గవర్నమెంట్ది ఉంటుంది, మీరు 50 పెట్టుకోండి, 100 మంది పెట్టుకోండి, ఎంతమంది పెట్టుకున్నా పర్లేదు, మీరు అప్లికేషన్ చేసుకోండి. మేము ఆల్రెడీ చెప్పేసాం మనకు మన చుట్టూ వాళ్ళ దగ్గరికి. అయితే రెగ్యులర్ గా మన ఊర్లో చాలా మంది పెట్టుకున్నారు, కనీసం పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇంతమంది వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు. సో బీసీ కార్పొరేషన్ ఇంకేం రాలేదు, ఎక్కువైతే రావాలి మరి సార్. అంటే ఆల్ కార్పొరేషన్ రావాలి, నేను అనేది అన్ని కార్పొరేషన్లు కలిపి ఇప్పుడు ఈసారి ఏదైనా 100 పైన రావాలి. ఓ కామన్ చేస్తాం ఈసారి, ఈసారి వస్తే తీసుకొస్తాం. అదే ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ అప్పుడు ఏంటంటే పన్ను ఎలా కలెక్ట్ చేసుకోవాలి, గ్రామం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది ఒక అంశం చెప్పారు. అదే విధంగా స్కీమ్స్ మీద కూడా, ఎందుకంటే సపోజ్ ఒక్కొక్క ఏది కార్పొరేషన్ కు 50,000 కోట్లు కేటాయించారనుకోండి, అలా మన మన జిల్లా వాటా ఉంటది, మన మండల వాటా ఉంటది, మన గ్రామ వాటా ఉంటది, గ్రామ వాటా ఆ వాటా ప్రకారమే మనకు. ఇంకోటి సార్ ఇక్కడ వాటా ప్రకారం అడుగుతానే ఎక్కువ వస్తాయి. అంతే అంతే అంతే, మా వాట ఎంత ఆయుధం మాత్రమే పనిచేస్తుంది అంతే కదా సార్. వీళ్ళు ఎక్కువ పెట్టుకు వీళ్ళు మన దగ్గర ప్రెసెంట్ సార్ ఎందుకు ఎక్కువ పెట్టుకున్నారు లేదు, అధికారులు కూడా తప్పుడు మార్గంలో ఏది అంటే మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఏమంటారు అంటే మన ఒక ఏది మన జల సంఘం మండలకి ఇంత వచ్చినాయి అంటారు, కానీ యాక్చువల్గా అదే ఉంటుంది లేదు, కానీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ రాసివారు ఒక జీవో ప్రకారంగా గిన్నె వచ్చినాయి అని కూడా వాళ్ళు రాసివారు. అవును, అంటే వాళ్ళు రాసిచ్చినప్పుడు మనకు అక్కడ గిన్నెడడానికి వీలుంటది. అవునా కదా, అంటే ఇప్పుడు జీవో ఇస్తలేరు అంటేనే అడగడానికి అవకాశం ఉంది. ఏ వాళ్ళు మనల్ని తప్పుడు మార్గం చేసే పోనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ కాగితం మాత్రమే పనిచేస్తే సార్, మీరు అవసరమైతే కలెక్టర్ కి ఒకటి లెటర్ పెట్టండి. అసలు మా గ్రామ వాట ఎంత అన్ని కార్పొరేషన్ ద్వారా పోనీ
బడ్జెట్ ఎంత పెట్టిండ్రు? ఆ బడ్జెట్ లో మాకు రావాల్సిన వాట ఎంత? తప్పకుండా అదే అడగాలని చూస్తున్నాం మేము కూడా. సో ఇది కూడా కొంత మీరు గనక కూడా అడుగుతాం, మేము కూడా అడుగుతామండి. అంతే కదా సార్? సో ఇప్పటి నుంచి ఆ ప్రయత్నం చేయండి. తప్పకుండా అడుగుతాం. ఈ పేరు, ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చింది? యాక్చువల్ గా నేను మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది నా ఇక్కడ ఎల్లగొంది గోసాయిలు అని, ఎక్కడికెళ్ళి వచ్చిన గోసాయిలు అనమాట. వాళ్ళ పేరే ఎల్లగొంది గోసాయిలు. బట్ దానివల్ల ఈ ఊరికి ఎల్లగాయ అని పేరు వచ్చిందని విన్నా నేను. ఆ ఎల్లగొంది గోసాయిలు అంటే ఇక్కడ విలేజ్ ఒకటి ఉంది, టూమ్స్ కట్టారు వాళ్ళు అక్కడ కట్టారు. బట్ వాళ్ళు ఇక్కడ పునాది వేసినట్టున్నారు ఈ ఊరికి. సిద్ధి టెంపుల్ గీడ ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. నిన్న మరి ఇది కరెక్ట్ నాకు తెలిసింది ఇంతే. మీరు ఇప్పుడు ఎన్ని సర్పంచ్ అనుకోవచ్చు? ఫస్ట్ నుంచి ఉంది గ్రామం? ఫస్ట్ నుంచి ఉందండి. దాదాపు 11 సర్పంచ్ ఉంటుంది. అంతే 11 అంటే కాకపోతే మన టర్మీ 4-5 మా మా సర్పంచ్లే కంటిన్యూ 4-5 ఇప్పుడు కంటిన్యూ. ఇప్పుడు మిగతా వారికి ఉన్న మీ పీరియడ్ కొంత డిఫరెంట్ ఉందా? అది వీళ్ళకి అడగాలి. ఉంది అంటే ఉండాలి. నేను చెప్పుకుంటే నేను నా అది గొప్ప అవుతుంది, వీళ్ళకి సాటిస్ఫై అయిందా? అవునవును. మీరు సార్ మీరు ఈ పక్క రండి. మీరు అటుంటే మీరేం మాకు తెలిసిన మటుకంటే నేను చాలా వరకు మా రిలేషన్ వర్క్ ఎవరు చేయలేదు అనుకుంటాను నేనైతే. ఈ 2-3 ఇయర్స్ లోనే మాక్సిమం ఇన్ని వర్క్లు ఎవరు చేయలేకుండా వచ్చు. సో ఇంకోటి డిలే అవుతుందా? బడ్జెట్ ఏమైనా డిలే అవుతుందా? ఏం కావట్లేదండి, నేను ఇంకా చేస్తాను. ఇంకా నాకు 2 ఇయర్స్ టైం ఉంది. అప్పటి వరకు మీరు అనుకున్న కాడికి, అంటే సపోజ్ మీరు ఈ పనులు చేయాలనుకుంటారు గెలిచినప్పుడు, ఒక 100% అనుకుందాం, అందులో మీరు ఎంత పర్సెంట్ ఇప్పుడు ఓవర్కమ్ అయ్యారు? నేను అనుకున్నానండి, ఎలక్షన్ లో తిరిగిన కొన్ని రోడ్స్ కావాలనుకున్నా. ఫస్ట్ ఎన్ని రోడ్లు అన్ని రోడ్లు వేసేసాను, మొత్తం కంప్లీట్ అయింది. ఇంకోటి పంచాయతీ బిల్డింగ్ కొత్తది అనుకుంటున్నాను, ఒకటి వెటనరీ హాస్పిటల్ అనుకుంటున్నాను, ఒక జడ్పీ హై స్కూల్ ఉంది, అది 5 ఎకరాలు ఉంటుంది, దానికి ఒక కంపౌండ్ అవ్వాలనుకుంటున్నాను. స్కూల్ విషయానికి వస్తే ప్రైవేట్ పోతున్నారా గవర్నమెంట్ పోతున్నారా? గవర్నమెంట్ మా దగ్గర గవర్నమెంట్ స్ట్రెంత్ బాగుందండి, ఎక్కువ గవర్నమెంట్ స్ట్రెంత్ బాగుంది. మేము కూడా స్కూల్కి వెళ్తాను, నేను కూడా అన్ని చెక్ చేస్తాను. అంటే రాష్ట్రంలో దేశంలో కానీ విద్య వ్యాపారం అయిపోయింది, ప్రైవేట్ వాళ్ళకి ఒకటైతుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఒకటైతుంది. దీన్ని ఏ విధంగా అంటే సరి అయ్యవలసిన అవసరం ఉన్నది? ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఎందుకు ఎట్లా ఎందుకు అవుతుంది అంటే ఇద్దరిది తప్పు సార్. అట్లా కొందరి ప్రభుత్వం కానీ టీచర్స్ అనుకోండి, మనది కూడా తప్పే. వాళ్ళు సరిగ్గా టీచ్ చేయకపోవడము, సరిగ్గా పిల్లలకి ఇంటర్ తీసుకోపోవడం, వాళ్ళు టైం విలేజ్ ఉంది, ఇప్పుడు 11 గంటలకు వస్తాడు, 4 గంటలకు వెళ్ళిపోతాడు అంతే. వాడు ఏం చెప్తాడు? 2 గంటలకు వాళ్ళు సెకండ్ ఎర్నింగ్ మీద థాట్ చేస్తారు, కానీ అట్లా నేను నా వృత్తికి న్యాయం చేస్తున్నా అనుకుంటలేదు. అది కూడా తప్పు. కొందరు మన పిల్లలు అంటే ఈ ఊళ్ళో పిల్లలు చదవరు, టీచర్ చెప్పారు పిల్లలు చదవరు, ప్రైవేట్లో పోతే ప్రైవేట్కి పోతున్నారు. అవును, ఇది ఇద్దరు తప్పు. కానీ ఇంకోటి గవర్నమెంట్ టీచర్ అయి ఉండి మళ్ళీ వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో వేయడం, అది వాళ్ళ కొడుకులు ఎక్కడ అమెరికాలో, యూకేలో అక్కడ చదివి, కాన్వెంట్ స్కూల్లో చదివి, ఇది 100% నిజం అండి. సో అంటే ఇది కొంచెం మనం తీసుకోవాలి. మీరు మీరు ఒక లా హోల్డర్ కాబట్టి మీతో కొంత ఇంకా అడుగుతాను. అడగండి, మీరు ఇష్టం. వాస్తవానికి ప్రభుత్వం ఎప్పటి నుంచి అనే కానీ ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే ఉద్యోగానికి అర్హత అని ఒక చట్టం లాంటిది తీసుకొస్తే బాగుంటుంది, చాలా మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ గవర్నమెంట్లో గవర్నమెంట్కి వస్తేనే బాగుంటుంది. పబ్లిక్ కూడా ఎందుకంటే గవర్నమెంట్ వస్తే ఆ నమ్మకం పెంచాలి, నమ్మకం పెంచాలి. నమ్మకం ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న సర్వెంట్ వర్కర్స్, ఆ డాక్టర్స్ కానీ ప్రేమతో చూడాలి, కానీ ప్రేమతో చూడాలి, ఉండాలి, రెస్పెక్ట్ చేసి వాళ్ళు డెవలప్ చేయాలి. వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ పోతే నమ్మకం కలిగించాలి. జీతం తీసుకుంటాను కదా సార్ వాళ్ళు, కదా వాళ్ళు వృత్తికి న్యాయం చేయట్లేదు. వృత్తికి న్యాయం చేయాలి. టీచర్స్ కూడా మేము అదే అంటే వృత్తికి న్యాయం చేయాలి. ఇప్పుడు నేను టీచర్స్ కడుగుతాను. ఇప్పుడు మన చాలాసార్లు టీచర్స్ స్కూల్కి వెళ్తానండి, వాళ్ళకి ఎక్కడో సడన్ గా పోయి అన్నం తీసుకొని పెట్టుకొని చూస్తాం, వీళ్ళందరూ తీసుకెళ్తాను అన్నం తినమంటారు. అంగన్వాడీ టీచర్ కూడా పట్టుకోవడం సార్, ఎక్కడో సంగతి వాళ్ళకి అందరూ ఫోన్ చేసి చెప్తాను. అదేముంది బా, వీళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అన్నం పెడుతున్నారు అంగన్వాడు. ఇంత పెద్ద ఎట్లా ఉందో రౌతులు లేకున్నాయి. నేను ఫోటో తీసి చాలాసార్లు పంపించాను, తిట్టాను చాలాసార్లు. అట్లా కాదు కదా, బాగా చాలా వస్తుంది. ఏం భయపడను, ఎదురుగా ఏం భయపడను. ఇలా స్కూల్ టీచర్లకు అందరికీ ఎప్పుడు వస్తున్నప్పుడు అడుగుతుంటాను. స్కూల్ టీచర్లు ఎందుకు ఏది మిడ్ డే మీల్స్ చేయరు, ఎందుకు పడకాసుకుంటారు వాళ్ళు?
ఇప్పుడు వీడేం చేస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈడ ఇప్పుడు బాగా చేస్తున్నట్టున్నారు వాళ్ళు ఇక్కడనే తింటున్నారు. ఓకే ఓకే ఇక్కడ అంటే మంచోళ్ళు కూడా ఉన్నారు సార్ అందులో టీచర్ అందరూ బాగుంటారు ఉంటారు. ఇంకోటి 100కు ఒక 30% మంచోళ్ళు ఉంటారు కానీ ఈ 30 కూడా సెవెంట్లో కలుస్తారు తప్పదు మరి నా ఈడ ఊర్లో మన దగ్గర కొంచెం పర్వాలేదండి టీచర్లు ఇది హై స్కూల్ కానీ ఇది జూనియర్ ఇది ప్రైమరీ హై స్కూల్ ఇద్దరు టీచర్ మాత్రం మీ యొక్క మీ యొక్క తమ్ముడు ఉంటాడు మా ఊరికి ఈడ ఎట్లా ఉందంటే ఏదన్నా ఊర్లో ఎవరికి ఏమన్నా ఐడియా అంటే ఫస్ట్ తమ్ముడు గుర్తొస్తాడు ఉమ్మకాంత్ పటేల్ ఎవరు పోయినా ఏది హాస్పిటల్ ఉన్నా తమ్ముని ఫోన్ చేస్తాడు. ఎక్కువ చెరుకు మెయిన్ పండ్లకి సౌకర్యం లేదు ఉంది కెనాల్ ఉందా కెనాల్ లేదు బోర్లు వేస్తాం కెనాల్ ఉంటేనే ఉన్నట్టు బోర్లు వేస్తాం లేకపోతే లేదన్నట్టే బోర్లు వేస్తారు రెండు పంటలు అంటే ఉన్నోళ్ళకి ఉంటుంది అది అవునా కదా రెండు పంటలు పండుతాయి. సో మరి అది మీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కెనాల్ గురించి ట్రై చేస్తున్నాము ఒకటి కెనాల్ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎక్కడి నుంచి రావాలి వస్తే మనకి అది గడ్డ నుంచి వస్తుంది సార్ అక్కడ నుంచి ఊరు నుంచి వస్తే అది ఎప్పుడో కాంగ్రెస్ జమా నుంచి చెప్పుకుంటూ వస్తాయి 100 ఏళ్ల కళ మా ఊరు పుట్టిన పిల్ల నుంచి చచ్చే ముసలివాళ్ళ కళ చెరువు అనేది రీసెంట్లీ ఇప్పుడు శాంక్షన్ అయింది చూసాం అది కానీ కాకపోతే ఇక్కడ మరి సగం కాలైతారు సార్ ఇప్పుడు నిమ్స్ కనుక వాళ్ళు కనుక ఒకవేళ పూర్తి ఆక్యుపై చేసుకుంటే సగం కాలైతారు మీ గ్రామం నుంచి అయిపోతారండి అయితే ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడికో పోయి ఎక్కడో మరి అదే భయం ఏంటంటే ఉన్న ల్యాండ్ పోగొట్టు నీయకుండా సెకండ్ వే నీమ్స్ ఏదైతే 100% పోనీయో తలుచుకోలేదు. మా గ్రూప్ లో అయితే నేను 100% ఉన్నప్పుడు పోనీయము పాపం అక్కడ పోయింది ఉన్నవాళ్ళనే ఇక్కడ మనకు సార్ అది బంద్ చెప్పండి ఉన్న ల్యాండ్ పోతే కనీసం ఇక్కడ ఊర్లో వీళ్ళు ఉంటాయి వాళ్ళు డైలీ ఉపాధ్యాయం కన్నా ఈ సెకండ్ మనం ఉన్న ల్యాండ్ వెళ్ళక వస్తారు వాళ్ళు పాప వాళ్ళు భూమి పడగొట్టుకున్నారు వాళ్ళు ఎక్కడ వెళ్తారు ఎక్కడ వెళ్తారు ఇక్కడ ల్యాండ్ మిగిలినందుకు ఇళ్ళనైనా వాళ్ళు ఉపాధి చేసుకుంటారు రోజు కూలీగా. మీరు మీరు ఉన్నప్పుడు అయితే వాళ్ళని పోకుండా చూడండి 100% పోనీయాను నేను సెకండ్ వే మాత్రం నేను ఉన్నంత వరకు అడుగు పెట్టాను నేను ఈవెన్ ఫస్ట్ వే కూడా ఉండాలి మరి నేను లేనప్పుడు నేను వచ్చే వరకు అన్నీ అయిపోయింది అంటే బ్రిట్ అయ్యవచ్చు ప్రజా ప్రజలు ఏది ఓటు బాధ్యమైతే అయిపోతుంది. సో అలాంటి కోణంలో చూస్తే బాగుంటది. సో మిషన్ భగీరథ నిలుస్తున్నాయి అనుకోవచ్చా పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ మన ఊర్లో లేదు సార్ అది పూర్తిగా లేదా మరి ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా వస్తుంది? ఎలక్ట్రిసిటీ బిల్ బాగా వస్తుంది మేము మాకు చాలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక లింక్ పెడతాను ఏది నేనే మీకు చెప్పవలసుకున్నా మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీకు ఎలక్ట్రిసిటీ బిల్ రాదు మీ గ్రామం మాక్సిమం పర్ మంత్లీ ఎంత కడతారు సార్? చాలా కడతాం అంటే ఇప్పుడు 40,000 1,40,000 ఒకవేళ నీళ్ళు వచ్చాయి అనుకోండి ఎంత వస్తుంది మీకు? ఒకవేళ చాలా తక్కువ వస్తుంది ఓన్లీ మనకు 10,000 లేకపోతే వస్తుంది 20 అనుకుందాం ఎందుకంటే మా ఊర్లో చాలా బోర్లు ఉన్నాయి. సరే మీరు ఒకసారి కలెక్టర్ గారుగా లేకపోతే మిషన్ భగీరథ వాళ్ళకే లేదు ఒక లీటర్ పెట్టండి వాళ్ళదే ప్రాబ్లం ఉన్నది 5 సంవత్సరాల క్రితం మాకు రావాలి నీళ్ళు ఇది అప్పటి నుంచి వెళ్ళి అనవసరంగా ఏది కడుతుంది. ఇక్కడ మా దగ్గర కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్ చెప్పండి. ఉన్న పాపం వాళ్ళకి కూడా మేము కాకుండా మిషన్ భగీరథ వాళ్ళు కూడా పాప మాకు అడుగుతున్నారు మేము కూడా అదే ట్రై చేస్తాం అంటే మా స్టార్టింగ్ అన్ని సిమెంట్ వాళ్ళు ఎందుకంటే రోడ్ బల కొడుతుంటారు ఎందుకంటే మీ గ్రామానికి మీరు వచ్చిన కాంచెల 30 నెలల నుంచి ఎంత ఏది ఎంత బిల్లు కట్టారు? చాలా కట్టాం నేను ₹30 లక్షలు కట్టారా ఆరాంసరి కట్టేసి అంతే కదా. సో ఆ నీళ్ళు కనుక ఇస్తే 10 లక్షస్ అవునో కాకపోను అంటే 20 లక్షస్ మనకైతే మీలు కదా. మిషన్ భగీరథ వాళ్ళను కరెంటు బిల్ కట్టుకోమని చెప్పండి సార్ ఇక్కడికి వచ్చేటువంటి అంటే వాళ్ళు నీళ్ళు ఇస్తే మీకు మోటార్ పెట్టరు ఆ మోటార్ బిల్ వాళ్ళని కట్టుకోమని చెప్పండి అప్పుడు కానీ వాళ్ళు అతి తొందరగా విత్ ఇన్ 1 మంత్లో వస్తుంది విత్ ఇన్ 1 మంత్ కూడా పట్టదు ఎందుకు అయ్యో ఏది ఆ బిల్లు మనం కట్టాలంటే మన వల్ల ప్రెషర్ కూడా వస్తుంది మిషన్ భగీరథ వేసుకుంటే బాగుంటుందని మేము కూడా కొందరు అందరికి ఇప్పుడు ఊళ్ళో ఒప్పిస్తున్నాను గ్రామంలో ఇంతకుముందు ఊళ్ళో అన్ని రోడ్స్ ఉన్నాయి అది పోతే ఇది ఇక్కడ ఏమన్నా కవులు కళాకారులు ఉన్నారా? లేరండి ఊళ్ళో అట్లా లేరు. ఏమన్నా ఒక మండల జిల్లా స్థాయి అధికారులు ఉన్నారా? మన ఊర్లో లేరు సార్ లేరు. మన ఊర్లో కవులు కాగలు అంటే నేను అనేది అది పాటలు రాసే వాళ్ళు కావచ్చు లేరు లేరు ఏమైనా డ్యాన్స్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి ఏది కొంతమందిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏమన్నా అంటే అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు సినీ ఇండస్ట్రీలో మేము ఏది మేము ప్రవేశం చేసి చేపిస్తామన్నారు ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామన్నారు లేదు. సో ఏది ప్రతి గ్రామానికి ఒకటి అంటే ఏది మండల స్థాయిలో 30 పడకల ఏది హాస్పిటల్ కట్టిస్తామన్నారు అవునా కదా. ఏది ప్రతి గ్రామానికి ఒక కాంపౌండర్ ఇస్తామన్నారు ఏది పశువుల దాని ప్రకారం ఇక్కడ ఉన్నారు కంపౌండర్ ఉన్నారు ఇక్కడ సిస్టర్ ఇప్పుడు ఇది సోలార్ ఏది లైటింగ్ ఇస్తామన్నారు ఏది మన అట్లాంటి ఉందా ఇక్కడ ఇక్కడ సోలార్ లైటింగ్ అక్కర్లేదు సార్ మనకి ఆల్రెడీ మించుమించు మనకి ఇదే రెగ్యులర్ అవుతుంది కంటిన్యూ స్టార్టింగ్ కూడా వెళ్ళినట్టున్నది ఇప్పుడు ఏం కొత్తగా వెళ్ళలేదు మేము కూడా ఏం ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ దీని మీద డిపెండ్ ఉంది సోలార్ ఎట్లంటే ఒకసారి ఫెయిల్ ఇప్పుడు మేము ఖాళీ క్రిమిటర్ సోలార్ తీసుకుందాం అనుకున్నాం రైట్ ఇకపోతే
మీరు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే, మీ పిల్లలు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. 75 వసంతం మీరు రేపు ఆగస్టు 15 రోజు జెండా ఎగరవేస్తున్నారు. ఒక దేశానికి వాస్తవంగా డెవలప్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? అది మన దాని మీద ఉంది సార్. మనకు పబ్లిక్ అందరు కష్టపడాలి, దేశం గురించి కష్టపడాలి. మన ఫస్ట్ మనం విలేజ్లో కానీ ఎక్కడైనా మన ఎకనామికల్లీ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం పిల్లలు చదివించాలి. నాయకుల దగ్గర తప్పులేదా? అందరి దగ్గర తప్పుంది, నాయకులు కూడా తప్పుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కొందరు నాయకులు ఉంటారు అనుకోండి, ఏ నాయకుడైనా కావచ్చు, వాళ్ళు కూడా సరిగా దీనికి నాయకులు డెవలప్మెంట్ రూట్లో కూడా కొందరు ఉంటారు, కొందరు లేరు. కొందరు వల్ల తప్పు, ఓటింగ్ నాయకులు వల్ల కాదు. ఓటింగ్ సిస్టంలో మనం పడుతున్నాం అనుకోవచ్చా? అంటే జస్ట్ ప్రలోభాలకు గురయ్యి ఓట్లు వేస్తున్నామా? ఇప్పుడు అంతా లేదు, జనాలు చాలా విషయారైపోయారు. ఇక్కడ సార్ ఏదో కొంచెం ఉండొచ్చు, ఒక 20% అట్లా దాకా. నిజంగా పనిచేసే వాళ్ళకి ఇస్తుండ్రా ఇప్పుడు? అంటే సీట్లు ఇస్తలేరు, లేదంటే ఏది క్యాండిడేట్ ఎంచుకోవట్లేదు. పార్టీల కుమ్ములాట ఎక్కువ ఉంది ఇప్పుడు. అంటే మనం ఇక్కడ అది ఒక పార్టీ కాదు, ఎక్కడైనా 75 సంవత్సరాల పార్టీల గురించి అనుకుంటున్నాను. అది ఏ చరిత్ర, ఏ పార్టీ చరిత్ర అయినా ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ మరి రేపు నిజంగా సేవ చేసే వాళ్ళకి సెక్యూరిటీ అవసరం లేదు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి ఒక ఎమ్మెల్యే వచ్చిన అనుకోండి, ఒక 50 కార్లు వస్తాయి, ఎందుకు వస్తాయో అర్థం కాదు. పోనీ ఇక్కడ ఏమైనా మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు వాడవాడ తిరిగి చెప్పుదామంటే అంత వాళ్ళే ఉంటుంది ఇలా. అంటే ఇలాంటిది మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఉంది 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 ఉంది, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లీడర్ అనేవాడు ఎవరికి భయపడకుండా ఓన్ గా తిరిగి, అంటే ఓన్ గా అంత ప్రేమ సంపాదించుకోవాలి, అట్లా వర్క్ చేయాలి. ఎప్పుడు వర్క్ వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే ఎవరు అపోజ్ చేయాలంటే వర్క్ చేయాలి. మెయిన్ వర్క్ ఇది వార్షిప్. కష్టపడి ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల గురించి వర్క్ చేయాలి, అయితే ప్రజలు తిరగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాట్స్ లోపం ఉంటుంది, అడ్మిషన్ కూడా స్ట్రాంగ్ అడ్మిషన్ లేదు. మన ఇండియా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్లో, కరెక్ట్ లేదు. ఏది ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా, ఎక్కడ చేయకూడదు అక్కడ వేస్ట్. అడ్మిషన్ కూడా లోపం ఉంది. ఓకే, సో మీ ప్రజలకు, మీ 6 గ్రామాల ప్రజలకు ఒక్కసారి మీ మాటల్లో అందుబాటులో ఉండి యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్ గా. ఇది నా ఊరు, నేను పుట్టిన ఊరు. నా గ్రామానికి నేను ఉన్నంత వరకు నా తోటి ఉన్న అందరు అన్నదమ్ములాగా చూసుకుని, అందరు అన్నదమ్ములతోటి నేను చాలా బాగా తీర్చిదాలనుకుంటున్నాను. నేను ఏమో ఇంకా కొన్ని మిగిలినాయి, మ్యాక్సిమం 99% అవి చేస్తాను. 100% చుట్టుపక్కల గ్రామంలో 5-6 గ్రామాలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు నిమిసిపోకుండా మా ఊరు తరఫు నుంచి చేస్తా, వాళ్ళకు కూడా తీసుకొని వస్తా. సో అందరికి కూడా నిమిసిపోకుండా జాగ్రత్త పడతాం. ఇది నా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా సందేశం. ఊర్లో అందరూ కూడా నీటించుకోండి. మన ముఖ్యమంత్రి గారు గ్రామ శుభ్రత, పల్లె ప్రగతి ఎందుకు చేస్తున్నారంటే, పల్లె ప్రగతి ఎందుకు చేస్తున్నారంటే పల్లెలు నీట్ కావాలని. ఎప్పుడు పల్లెల్లో మురికి ఈడ కూర్చోడం, లెటర్ని పోవడం, అక్కడ పోవడం, ఇక్కడ పోవడం, ఇక్కడ కాకుండా స్పెషల్లీగా వరకు. ఎందుకంటే పల్లె ప్రగతి అంటే సిటీలాగా, సిటీలో ఎట్లా నీట్ ఉంటుందండి, మున్సిపల్ కార్పొరేషన్ ఒక చేత కూడా తీసేస్తారు. పల్లె ప్రగతిలో కూడా అదే ఉంది, ముఖ్యమంత్రి కష్టపడది. దానికి అందరు ప్రజలు సహకారం చేయాలి, ఒక్కటే గవర్నమెంట్ అంటే ఎవరు చేయలేము మనం. సో ఇదండి ఓం ప్రకాష్ గారు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశం, చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మాత్రం తప్పకుండా ఈ 6 గ్రామాల ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జితోనే ఒక కమిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, లేదంటే ఒక కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఊరు విడిచిపోవడము, లేదంటే ఉన్న భూమిని పూర్తి స్థాయిలో దాని ఆ కంపెనీకి ఇవ్వడము, ఇది చాలా అంటే మళ్ళీ అది తక్కువ రేటుతో. ఇప్పుడు మొన్నటికి మొన్న భూముల రేట్లు పెరిగినాయి, ఒక జస్ట్ 3 డేస్ క్రితం. అంటే ఏంటి, ఆ పాత రేట్ ప్రకారం అయితే నష్టపోతారు, మార్కెట్ విలువ ప్రకారం ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకు ఏ చట్టం అయితే, అది 2005 కావచ్చు, లేదంటే 2013 కావచ్చు, అట్లా అక్విజిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది వరకు చాలా అంటే ఇవరకు పోయినటువంటి దాఖలు కూడా ఉన్నాయి ఆయా ప్రాజెక్టులలో. వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని అక్కడ కోర్టు తీర్పు ద్వారా ఎట్లయితే ఇచ్చారో ఇక్కడ కూడా అలానే రావాలని, తర్వాత ఇక్కడ ఒక కమిషన్ ఏర్పాటు చేసి మాత్రం పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం. అదేవిధంగా ఈ గ్రామానికి ఏదైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కేటాయింపజేసి, ఆల్రెడీ పెద్ద దొరకాయ ఒకటి ఉన్నది మనకు, ఏది వాళ్ళ ద్వారా కూడా ఈ గ్రామానికి ఏది ఈ గ్రామాన్ని పాలకవర్గం ద్వారా తగిన బడ్జెట్ కేటాయింపేసి అభివృద్ధి చేద్దామని ఆశిద్దాం. చూస్తామండి, ఇవన్నో మరొక కార్యక్రమంలో మరొక కొత్త. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి.